ఆత్మీయులు అనుబంధాల వరసలో బావగారైనటువంటి రాజమౌళి మచ్చా గారు వీరే. వీరిది సిద్దిపేట దగ్గర దుబ్బాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మా వివాహ వార్షికోత్సవానికి ఫేస్బుక్ నిండా బోలెడన్ని పోస్టులు పెట్టారు. కవిత్వం రాస్తూ కొందరు చక్కటి భావాలతో ఎంతో అద్భుతమైనటువంటి పోస్టులు పెట్టి మమ్మల్ని సంభ్రమాచర్యాలకు గురి చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే కొంతమంది ప్రత్యేకంగా కవితాత్మకంగా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేశారు. అది నాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే అందులో నుంచి ఒక కవి మచ్చ రాజమౌళి గారు సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి దుబ్బాకలో ఉంటారు. వారు చక్కటి భావ కవితలు రాస్తూ ఉంటారు ఫేస్బుక్లో, చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఆయన కవితలకు అభిమానిని. తను నా గురించి మా పెళ్లి రోజుకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కవిత రాశారు మచ్చ రాజమౌళి గారు. నన్ను అలుపెరగని నిత్యాన్వేషి, అనుబంధాలతో మమేకమైన ఋషి అంటూనే అతడు శత్రువే, అతడు స్వార్థపరుడే అని అన్నారు. మరి తను ఎందుకు అలా అన్నారో ఇప్పుడు ఈ కవితలో మీరు వినండి. అనుబంధాల వారధి, అక్షర శిల్పి, కథా కవిత రూపకర్త, యాక్టర్, ఎడిటర్, భావబంధాల క్రియేటర్, సాహిత్యాన్ని సాన్నిహిత్యం చేసుకున్న కళా పిపాసి. అతడు శత్రువే, మనుషులను మసి చేస్తున్న కోపానికి ద్వేషానికి, సెగలు రగిల్చే పగకు ప్రతీకారానికి. అతడు స్వార్థపరుడే, బంధమైన బాటసారై అల్లుకున్న మల్లె తీగల అందరూ నావాళ్లే అంటాడు. అతగాడే భావలకు బావ, సాహిత్యాన్ని ప్రకాశవంతంగా వెలిగించుకుంటూ సాగిపోతున్న సాధకుడు శ్రీ సాహిత్య ప్రకాష్ బావగారు. అక్కా బావలైన సాహిత్య ప్రకాష్ గారలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవిస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలతో మచ్చ రాజమౌళి దుబ్బాక. ఇదండి తను రాసిన కవిత. నిజంగా ఎంత చక్కగా, ఎంత అద్భుతమైన పదపొందికలతో నన్ను స్వార్థపరుడు, శత్రువు అంటూ ఆశ్చర్యం వేసింది. నేను అది చదివినప్పుడు, అది చూసినప్పుడు, సో అప్పుడు ఈ కవిత చదివితే అందులో శత్రువు అని ఎందుకన్నాడు, స్వార్థపరుడు అని ఎందుకన్నాడు అని అర్థమైంది. ఇంత ఆత్మీయంగా, ఇంత అపురూపంగా చక్కటి కవితతో మాకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి బావగారైనటువంటి మచ్చ రాజమౌళి గారికి ఈ సాహిత్య టీవీ తరపున ప్రత్యేకమైనటువంటి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.